ఉంది, ఎందుకంటే ఒక చంద్రబాబు గారు ఇక్కడ మీ ఇంటికి రావటం ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు బాగా సంతోషంగా ఉంది సార్, బాగుంది మాకు. దేవుడు వచ్చినట్టే ఉంది మాకు, దేవుడు మాకు ఇచ్చినట్టే ఉంది సార్. మాకు ఇల్లు కట్టిస్తున్నారు సార్. అంటే మీ పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టున్నారు. బాబు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఎరా అని కూడా నిన్ను పలకరించినట్టున్నారు. బాగుంది సార్. ఏమన్నారు? బాగా చదువుకో, బాగా పెద్ద మంచిగా మీ అమ్మల్ని చూసుకో అన్నారు. అంటే నువ్వు లాయర్ అవుతావు అని చెప్పినట్టున్నావు, ఇంకో అతను కానిస్టేబుల్ అవుతారు అని చెప్పినట్టున్నారు, ఏమన్నారు? బాగా మంచి ఆలోచనే, బాగా అట్టానే చదవండి అన్నారు. అంటే ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావా ఇవన్నీ కూడా ఇవాళ జరిగిన ఇవన్నీ? మొత్తం కూడా కుటుంబ సభ్యుల్లో మాత్రం చాలా ఆనందం అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తం కూడా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ఈ లబ్ధిదారులు అందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసిన పరిస్థితి నెలకొంత మొత్తం చూడొచ్చు. ఇదే మంచం మీద కూర్చుని ఈ కుటుంబ సభ్యులతో దాదాపు అరగంట సేపు మొత్తం కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళందరికీ సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో ఆ కుటుంబ స్థితిగతులు అన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా నిరుపేదలు, అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి అయితే నెలకొంది. మొత్తం కూడా ఈ కుటుంబ సభ్యులకైతే ఖచ్చితంగా వీరికి కొంత లబ్ధి చేకూరుస్తానని కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. వీళ్ళందరూ దీనికి ఏదైతే ఈ నివాసాన్ని పక్కా గృహంగా కూడా త్వరలోనే చేపిస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ వీళ్ళంతా కూడా చాలా పేదవారు, అందుకనే వీళ్ళందరికీ కూడా పక్కా గృహం కూడా త్వరలోనే మంజూరు చేయించి వాళ్ళకి శాంక్షన్ చేపిస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి, ఓటో హైదరాబాద్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.